you see. Times X and decades, never to return, never to feel whole. This is Honor 8X box. This phone main features center. మనకి ఇక్కడ ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ లభిస్తుంది అండ్ దీంట్లో 4GB ర్యామ్ చూడొచ్చు అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఫోన్ అండ్ ఇంకా 6.5 ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది. కెమెరా చూసినట్టయితే మనకు 20 MP కెమెరా దీంట్లో ఇస్తున్నారు అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ 3750 mAh బ్యాటరీ కూడా లభిస్తుంది. ఇవి ఈ ఫోన్ యొక్క మెయిన్ ఫీచర్స్ అండ్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 18,000గా ఉంది, కానీ ఆఫర్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు 15,000 కూడా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ పైనే ఉంది, ఒక ప్లాస్టిక్ ప్రొటెక్షన్ కవర్ ఇచ్చారు. ఫోన్ పక్కన పెట్టి ఇంకా బాక్స్లో మనం ఏమున్నాయో చూద్దాం. మనకు ఇంకొక చిన్న బాక్స్ లభిస్తుంది. నేను అనుకుంటున్నాను ఈ బాక్స్లో ప్లాస్టిక్ ప్రొటెక్షన్ కవర్ ఏమైనా ఉండొచ్చు అని. అవును, దీంట్లో మాన్యువల్స్ అండ్ ఇంకా ప్రొటెక్షన్ కవర్ ఇచ్చారు, వెరీ గుడ్. అండ్ ఇంకా మనం చూసినట్టయితే ఒక మైక్రో యూఎస్బి కేబుల్ లభిస్తుంది, దాంతోపాటు ఒక వాల్ అడాప్టర్ ఉంది. ఈ వాల్ అడాప్టర్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, సో స్లోగానే ఎక్కుతుంది ఛార్జింగ్. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి ఫోన్ ఎలా ఉందనేది చూద్దాం. మీరు చూసినట్టయితే ఈ ఫోన్ చాలా పెద్ద ఫోన్, 6.5 ఇంచ్ స్క్రీన్ ఉండడం వల్ల ఈ ఫోన్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ ఫోన్ ఫ్రంట్లో మనం చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ స్క్రీన్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో లభిస్తుంది. పిక్సెల్ డెన్సిటీ చూసినట్టయితే 369 pixels per inch. ఇంకా పైన చూసినట్టయితే మనకు ఒక నాచ్ లభిస్తుంది. ఆ నాచ్లో 16 MP కెమెరా అండ్ ఇయర్ పీస్ అండ్ సెన్సర్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసినట్టయితే మనకు వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ చూడొచ్చు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఈ ఫోన్లో మీరు 2 SIM cards అండ్ 1 memory card ఒకే టైంలో యూజ్ చేసుకోవచ్చు, వెరీ గుడ్. ఇంకా టాప్లో ఒక సెకండరీ మైక్రోఫోన్, ఇంకా బాటంలో ఒక స్పీకర్, యూఎస్బి పోర్ట్ అండ్ హెడ్ ఫోన్ జాక్ మనం చూడొచ్చు. ఈ ఫోన్ బ్యాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ డ్యూయల్ కెమెరా అండ్ హానర్ బ్రాండింగ్ మీరు చూడొచ్చు. ఈ ఫోన్లో ఉండే డ్యూయల్ కెమెరాలో మీకు 20 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ 2 MP సెకండరీ కెమెరా డెప్త్ను క్యాప్చర్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అండ్ ఈ ఫోన్ మీకు AI లభిస్తుంది. ఈ కెమెరాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, AI సపోర్ట్, పోర్ట్రేట్ మోడ్, వీడియోని డిఫరెంట్ రెజల్యూషన్తో షూట్ చేయడం అండ్ ఇంకా మాన్యువల్ సెట్టింగ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఒకసారి నేను కొన్ని ఫోటోలు తీసాను, ఆ ఫోటోలను ఒకసారి చూడండి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్ కీరన్ 710తో లభిస్తుంది. ఇది రెండో ఫోన్ కీరన్ 710తో వస్తున్న ఫోన్ అండ్ మనం దీన్ని స్నాప్డ్రాగన్ 636 అండ్ స్నాప్డ్రాగన్ 652తో కంపేర్ చేయొచ్చు. అండ్ ఇప్పటికైతే పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది, చాలా స్మూత్గా కూడా ఉంది. అండ్ OS విషయానికి వస్తే ఇక్కడ మనం ఆండ్రాయిడ్ 8.1 ఓరియో విత్ MIUI 8.3లో ఈ ఫోన్ వస్తుంది. ఈ OS మనకు చాలా న్యూ ఫీచర్స్ ఉన్నాయి, రెజల్యూషన్ చేంజ్ చేసుకోవడం, గెస్చర్స్, ఇంకా నాచ్ని హైడ్ చేయడం, యాప్ డ్రైవర్ని తీసుకొని రావడం, ఇలాంటి చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్కి ఆండ్రాయిడ్ 9 Pie ఎప్పుడు రిలీజ్ అవుతుందని మనకి ఇంకా ఏం ఐడియా లేదు. ఇది నా అన్బాక్సింగ్ ఆఫ్ హానర్ 8X. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా ఈ ఫోన్లో డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.